ఫౌంటైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపించే విధంగా చేసి మీ బండి ఒకవేళ పాడు చేసుకుంటే ఛానల్కి మీ బండి పాడవడానికి ఎటువంటి సంబంధం అయితే ఉండదండి. ఇది ఒక ఎక్స్పెరిమెంట్గానే చూడండి. థ్యాంక్ యూ. రీసెంట్గా మసాలాలు అన్నీ కూడా వేసుకొని బాగా గ్యాస్ట్రిక్ వచ్చినట్టు ఉందన్నమాట దీనికి. ఇప్పుడు ఈ ఈనో ఈ మీద మీద ఉండిపోకుండా కొంచెం చల్లటి నీరు అయితే వేస్తున్నాను. స్టార్ట్ అవ్వట్లేదు బండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడతాం. మీరు ఏదైతే ఫస్ట్ హైలైట్స్లో చూసారో 100% నిజం, అలాగే థంబ్నైల్ మీద ఏదైతే చూసారో అది కూడా 100% నిజం అండి. సో మనమైతే ఈనో తీసుకొని వచ్చి ఇంజన్ లోపల అయితే వేస్తాం అనమాట. ఈనో ఎందుకు వేస్తాం అనేసి అంటే, ఇటీవల కాలంలో నేను యూట్యూబ్లో వీడియోస్ అలాగా షార్ట్స్ అనేవి తిరగేస్తూ ఉండేటప్పుడు నాకు షార్ట్ అయితే కనిపించింది అనేది ఈ వీడియో అయితే చూడండి. ఇది చూసిన తర్వాత అయితే మనం బైక్ వీడియోలోనికి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ గ్యాస్ బర్నర్ని క్లీన్ చేసే విధానం చూసి అయితే నేను షాక్ అయ్యాను. నిజంగా వేడి నీరు వేస్తున్నానండి దీనిలో. వేడి నీరు వేసిన తర్వాత దీంట్ లోపల అయితే ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండారండి వాళ్ళు. నిమ్మకాయ చెక్క అయితే పిండారు. నిమ్మకాయ చెక్క పిండినాక సో ఈనో అయితే వేశారు. నేను కూడా ఈనో వేస్తాను. ఇది ఆరెంజ్ ఫ్లేవర్తో కూడినటువంటి ఈనో అయితే మొత్తం ఒక ఈనో అయితే వేస్తాను. సో ఇప్పుడు రిజల్ట్ 2 అవర్స్ తర్వాత అయితే చూడమన్నారు. మూత అయితే పెట్టేస్తున్నాను. 1 అవర్ లేటర్ గైస్, కరెక్ట్గా 1 అవర్ అయితే అయిందండి. 1 అవర్ అయిన తర్వాత రిజల్ట్స్ అయితే చూడండి. రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇంకో 1 అవర్ తర్వాత చూద్దాం ఇదే వాటర్లో నుంచి. 2 అవర్స్ లేటర్ గైస్, 2 అవర్స్ ఉంచిన తర్వాత అయితే ఇదిగోండి కొంచెం బ్రష్తో ఆ మాత్రం తోమాను. ఆ మాత్రం బ్రష్తో తోమతో వచ్చింది, బాగానే వచ్చింది. అంటే నేను ఆరెంజ్ ఫ్లేవర్తో కూడినటువంటి ఈనో అయితే వేసాను కదా, ఆ లైమ్ ఫ్లేవర్తో కూడినటువంటి ఈనో వేస్తే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ టిప్ అనేది మీకు ఇంట్లో ఉపయోగపడుతుంది. నేను బైక్లో ఇప్పుడు చేసేది ఏంటంటే జస్ట్ మీకు ఎక్స్పెరిమెంట్ చూపించడం కోసం అయితే చేస్తున్నాను. ఎవరికి ట్రై చేయకూడదని అయితే మనవి. సో బైక్ ఎక్స్పెరిమెంట్లోనికి వెళ్ళిపోదాం గైస్. ఓకే, చూసారు గైస్, గ్యాస్ బర్నర్ అనేది ఈనోతో ఏ మనం లేటెస్ట్గా కొన్నటువంటి బజాజ్ డిస్కవర్ 100 ఏదైతే ఉందో అది ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ కూడా యూస్ చేస్తున్నాం కదా. రీసెంట్గానే మనం దీంట్లో లోపల అయితే పసుపు, ఉప్పు, కారం, నూనె, డాల్డా అన్నీ వేసాం కదా, చికెన్ మసాలా కూడా వేసాము. అయితే అది మీరు వీడియో చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్లో విడిచిపెడతాను. ఎందుకు అవన్నీ వేసాను, అది ఒక పిచ్చి పనిలాగా అయితే మీకు అనిపిస్తుంది, కానీ దాంట్ లోపల అయితే చాలా పరమార్థం అయితే ఉందనే సంగతి అయితే మీరు ఆ వీడియో మొత్తం చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే మన బజాజ్ డిస్కవర్కి అయితే ఈనో వేసేద్దాం. సో ఈనోతోనే దీని యొక్క గ్యాస్ ట్రబుల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేద్దాం. ఎందుకంటే రీసెంట్గా మసాలాలు అన్నీ కూడా వేసుకొని బాగా గ్యాస్ట్రిక్ వచ్చినట్టు ఉందన్నమాట దీనికి. ఇప్పుడైతే మనం వెనకలు క్లియర్ చేసేద్దాం, రండి. ఇంజిన్ ఆయిల్ రెయిన్ బోల్ట్ అయితే డిస్కవర్ 100కి కింద ఉంటుందండి. దీనికోసం అని చెప్పేసి మనకైతే 18 రింగ్ కావాలి. ఫిల్టర్ కూడా ఉంటుందండి దీనికి, ఫిల్టర్ కూడా తీసేద్దాం. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఇది. నేను రీసెంట్గా ఒక ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేశానండి. చేంజ్ చేసిన తర్వాత జస్ట్ 250 కిలోమీటర్లు తిరిగినప్పటికి ఈ విధంగా మడ్డీలాగా అయితే తయారైపోయింది అనమాట. మీరు చూసుకోకుండా 1500-2000 కిలోమీటర్లకు ఒకసారి మారుస్తామని అప్పుడైతే ఓపెన్ చేస్తారు, అప్పుడు ఇలాగే ఉంది. 250కి ఇలాగే ఉందంటే ఇంజిన్ ఆయిల్ అనేది మీ ఇంజిన్కి అంత సేఫ్ అయితే కాదండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మంచి బ్రాండ్ ఇంజిన్ ఆయిల్ అయితే యూస్ చేసుకోండి. మన ఇంజిన్ అయితే ఫ్లష్ చేసే ముందు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకుందామండి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లషింగ్ అయితే బండి రెడీ అయింది. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఏదైతే ఉందో దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే, ఇక్కడ నేను మీకు కొన్ని ఇంజిన్లోంచి తీసి చూపిస్తాను చూడండి. చూడండి ఫిల్టర్ ఉండడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, సో పంచదార అయితే ఉండిపోయింది ఫ్రెండ్స్. ఇంజిన్ లోపల పంచదార, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసాను కదా, ఇవన్నీ కూడా ఇంజిన్ మొత్తం అయితే సర్క్యులేట్ అవ్వలేదు. ఫిల్టర్ దాటి అయితే వెళ్ళలేదు. ఫిల్టర్ దాటి ఏదైతే వెళ్ళగలదో అది మాత్రమే వెళ్ళిపోద్ది అనమాట. ఏదైతే పంచదార ఉందో ఫిల్టర్ దాటి అయితే వెళ్ళలేదన్నమాట. అందుకని కిందనైతే ఉండిపోయింది. ఫిల్టర్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసమే ఆ వీడియో అయితే చేశాను. ఇదిగోండి ఫిల్టర్ ఉండడం వల్ల ఇటువంటి స్లడ్జ్ ఏదైతే ఉందో అది ఇంజిన్లోనికి వెళ్లకుండా ఉండిపోయింది అనమాట. అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా బాగా మడ్డీలాగా తయారైపోయినప్పుడు ఉట్టి లూబ్రికేషన్ చేయనటువంటి బేస్ ఆయిల్ ఇంజిన్ లోపల తిరిగేయడం వల్ల కూడా బండి బోరుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ మాన్యువల్లో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ 8000 కిలోమీటర్లకు ఒకసారి మార్చాలని రాసింది. 8000 కిలోమీటర్లకు అయితే ఇంజిన్ ఆయిల్తో పాటు ఫిల్టర్ కూడా మార్చేయండి. సో ఇంజిన్ ఆయిల్ టాప్ అప్ క్యాప్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి దీంట్ లోపల అయితే ఫస్ట్ హాట్ వాటర్ వేద్దాం. ఫస్ట్ అయితే హాట్ వాటర్ వేస్తున్నాను.
సో గిన్నెడు వాటర్ అయితే చాలదండి, ఇంకో గిన్నెడు అయితే వేస్తున్నాను వేడి నీరని. ఇప్పుడైతే నిమ్మకాయ చెక్కండి. మరొక చెక్క, మొత్తం నిమ్మకాయ కాయ అయితే పిండేస్తున్నాను. ఈనో అనండి, నో ఉందిగా ఈనో అనొద్దు నో. ఈనో అయితే వేసాను. రెండు ఈనోలు ఈ ఈనో ఈ మీద మీద ఉండిపోకుండా కొంచెం చల్లటి నీరు అయితే వేస్తున్నాను. క్యాప్ అయితే పెట్టాను. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తాను. అయితే ఒక 2 అవర్స్ పాటు విడిచిపెట్టేస్తాను. కింద ఉండే సంప అలాగే గేర్ వీల్స్ ఇవన్నీ కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయి లేదో చూద్దాం. సమ్ టైం లేటర్. సో ఇప్పుడు ఒక 1.5 అవర్ అయితే అయిందండి. 1.5 అవర్ అయిన తర్వాత ఇందు లోపల ఉండేటటువంటి ఈనో వాటర్ ఏదైతే ఉందో దాన్ని అయితే డ్రైన్ చేసేస్తున్నాను. డ్రైన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనే చూద్దాం ఒకసారి. వేడి నీళ్ళు ఈనో వేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది చూడండి. స్లడ్జ్ అంతా కూడా ఏ విధంగా వచ్చేస్తుందో మొత్తం. వా, చూసారు గైస్, వావ్ ఇది ఎంత బాగుందంటే చూడండి. ఈ వాటరు ఈనో ఈ మురికి ఇదంతా ఎంత చక్కగా రిమూవ్ అయిపోయింది. లోపల ఉండే స్లడ్జ్ అంతా కూడా, అంటే మీరు ఇలా ట్రై చేయకూడదని అయితే మనవి. నేనైతే ట్రై చేశాను. ఒకవేళ ట్రై చేశారంటే మాత్రం మీ ఓన్ రిస్క్, ఛానల్కి దానికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఇలా అయితే వస్తుందన్నమాట చూడండి, మడ్డిలాగా మొత్తం స్లడ్జ్ అంతా కూడా బయటకు వచ్చింది. ఇంకా బయటకు అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా డీప్ క్లీన్ అయితే చేస్తా. బయటకు వచ్చేస్తుంది. సో కింద నుంచి కూడా పైకి అయితే వాటర్ కొట్టేస్తున్నాను. ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్. అలా ఉంటుంది అన్నమాట. దీనికి గ్యాస్ట్రిక్ మొత్తం రిమూవ్ చేస్తామండి ఈనోతోని. ఈనోతో గ్యాస్ట్రిక్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత లోపల ఉండేటటువంటి స్లడ్జ్ ఇదంతా కూడా ఎంత వచ్చిందో మీరే చూడండి. బై ప్రోడక్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్లషింగ్ ప్రొసీజర్ అయితే చేద్దాం. ఫ్లషింగ్ ప్రొసీజర్ అంటే ఇంజిన్ అయితే ఫ్లష్ చేయాలన్నమాట. దానికంటే ముందు ప్లగ్లు అయితే క్లీన్ చేసుకుందాం. ప్లగ్ ఓపెన్ చేసి పెట్రోల్తో క్లీన్ చేద్దాం. చూడండి ప్లగ్లోనికైతే వాటర్ కొట్టేసింది కాబట్టి ప్లగ్ అయితే క్లీన్ చేద్దాం. బాటిల్లోనికైతే పెట్రోల్ తీసుకొని ఈ ప్లగ్ అయితే పెట్రోల్ వేసాను. ప్లగ్ కొన్న మురికంతా కూడా పెట్రోల్లో కలిసిపోయింది. కొంచెం బ్రష్తో కూడా కొట్టేద్దాం. ఓకే, ఇటువైపు ప్లగ్ అయితే బిగించేస్తున్నాను. ఇలా బాటిల్లో ప్లగ్ వేసి క్లీన్ చేసేటప్పుడు ఫ్రంట్ స్పార్క్ డిస్టెన్స్ ఇదైతే దగ్గర అయిపోద్ది. ఇవ్వండి లైస్, యాక్సిల్ బ్లేడ్తో అయితే డిస్టెన్స్ సెట్ చేశాను.
ఇది ట్విన్ స్పార్క్ కదా, రెండు స్పార్క్ ప్లగ్లు అయితే ఉంటాయి. ఓకే, రెండో స్పార్క్ ప్లగ్ కూడా క్లీన్ చేసి అయితే పెట్టాను. ఇప్పుడైతే ఇంజిన్ ఆయిల్, డ్రైన్ బోల్ట్ ఏదైతే ఉందో అది బిగించేద్దాం విత్ ఫిల్టర్. ఫ్లష్ చేసుకుందాం ఇంజిన్ని. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఫస్ట్ వేసాను, డ్రైన్ బోల్ట్ అయితే బిగించేస్తున్నాను. ఇప్పుడు మనం పాత ఇంజిన్ ఆయిల్ తీసాం కదండి, అది ప్లస్ డీజిల్ అయితే కలిపేసి ఫ్లష్ చేద్దాం ఫస్ట్. ఇదిగోండి గైస్, ఓల్డ్ ఆయిల్ ఏదైతే ఉందో అది వేస్తున్నాను ఫస్ట్. ఓల్డ్ ఆయిల్, డీజిల్ ఒక 150 ml డీజిల్ అయితే వేసాను. బండి అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఐడ్లింగ్లో ఒక 10 మినిట్స్ అయితే విడిచిపెట్టేసి సో ఆయిల్ ఏదైతే ఉందో అదైతే డ్రైన్ చేసేద్దాం. సో డీజిల్ మరి ఇంజిన్ ఆయిల్ అయితే ఫ్లష్ చేస్తున్నాను, ఒక పావుగంట ఆగిన తర్వాత అయితే డ్రైన్ చేసేద్దాం. సో ఆర్పిఎం అయితే నిలబడట్లేదు, క్రూజ్ కంట్రోల్ పెడదాం. గైస్ ఒక 5 మినిట్స్ ఐడ్లింగ్లో వదిలేసిన తర్వాత అయితే ఇంజిన్ ఆయిల్ అలాగే డీజిల్ కలిపేసి మిశ్రమం ఉంది కదా, దాన్ని అయితే డ్రైన్ చేసేస్తున్నానండి. ఫిల్టర్ తీసేదండి. మ్యాటర్ అయితే ఇది, లోపల ఎక్కడెక్కడ ఉండిపోయిన వాటర్ ఆయిల్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కొత్త ఇంజిన్ ఆయిల్ పోసేసి ఎక్కువ తిరగకూడదండి, ఒక 500 నుంచి 1000 కిలోమీటర్లు తిరిగినప్పుడు అయితే మార్చేయాలి. ఇది గైస్ ఈనో, అలాగే వాటరు నిమ్మకాయ అన్నీ వేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్ డీజిల్ వేసి ఫ్లష్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో ఇంకా కొంచెం వస్తుంది, అదంతా వచ్చిన తర్వాత కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే వేసేద్దాం. గైస్ డ్రైన్ బోల్ట్ క్యాప్ అయితే బిగించేస్తున్నాను. సో ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ అయితే అగైన్ టాపప్ అయితే చేసేస్తున్నానండి. ఇది గైస్ ఎక్స్పెరిమెంట్ అయితే చూసారు కదా ఇంజిన్ లోంచి ఎంత స్లడ్జ్ అయితే వచ్చింది. సో మీకు జస్ట్ ఏంటంటే ఈనో వేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేశాను, స్టార్ చేసి అయితే ఆపేశాను. సో ఒక 2 అవర్స్ పాటు ఉంచిన తర్వాత ఈనో ఏం చేసిందంటే మొత్తం ఉండే కార్బన్ అంతటిని కూడా కొరికేసింది. దీని పర్యవసానాలు ఏంటి, ఏంటి సంగతి అనేది నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. ఇది ఎక్స్పెరిమెంట్ అనమాట, నాకు కూడా ఏమైనా ముందు అనుభవం ఏం కాదు కదా. సో నా ఎక్స్పెరిమెంట్ ఇది. సో ఎక్స్పెరిమెంట్కి తగిన ఫలితం అనేది ఫ్యూచర్లో ఉంటుందా లేదా, ఏం జరుగుతుంది, ఏంటి సంగతి అని చెప్పేసి అయితే మీకు అనౌన్స్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.